పావుని చూడు. అందుకే ఈ నవరత్న మాలిక స్తోత్రాన్ని మీరు వింటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. అలా చేతులలో ఆయుధాన్ని పట్టుకున్నటువంటి తల్లి యొక్క మూర్తి ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి అటువంటి మూర్తి వంక చూసి నమస్కారం చేస్తే దాని వలన కలిగేటటువంటి రక్షణ అపారం. అది చూసి 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 ప్రతిరోజు ఒక్కసారి భావనాపటిమతో ఆమె యొక్క చేతిలోని పాము యొక్క వైభవాన్ని స్మరించి నమస్కరించగలిగారనుకోండి, అది మరింత రక్షణ హేతు. సరే బాగుందండి, మరి నవరత్నమాలికగా ఇందులో రత్నం ఏది? ఇప్పటివరకు అంటే రత్నాలు ఉన్నాయన్నారు మీరు, ఇప్పుడు రత్నం? పాము పడగల మీద రత్నాలుంటాయి అని శాస్త్రం. అందుకే వెస దామోదరు పాదఘాత నగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపము జూప బాఫపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సూనితం బెసగం దంస్ట్రలు నుగుగా గరళవహ్మి జ్వాలి కల్వెల్వడన్ అంటారు కాళీయమర్దనంలో.